విశాఖపట్నంలోని రేషన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. సీతమ్మధారలోని 206 రేషన్ దుకాణంలో ఆకస్మిక దాడులు చేశారు. దుకాణంలోని బయోమెట్రిక్ విధానంతో పాటు బియ్యం, పప్పుల నాణ్యతను పరిశీలించారు. ఈ దుకాణంలో సరుకులు సరిగ్గా పంపిణీ చేయడం లేదని ఫిర్యాదులు అందడంతో మంత్రి ఈ దాడులు నిర్వహించారు. రేషన్ దుకాణాల్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా తక్షణం చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. మార్చి 1వ తేదీ నుంచి చంద్రబాబు గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కిలో 40 రూపాయల కందిపప్పు ప్రతి కార్డు హోల్డర్కి 1,42,32,000 కార్డులు ఉన్నాయి. ప్రతి కార్డు హోల్డర్కి కూడా 40 రూపాయల చొప్పున సబ్సిడీ మీద ఇస్తున్నాం. ఎందుకంటే బయట మార్కెట్ 70 నుంచి 80 రూపాయలు ఉంది, పేదవానికి కందిపప్పు కొనుక్కోవడం భారమవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించి 40 రూపాయలకి కిలో కందిపప్పు ప్రతి నెల ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తోడు పంచదార 1/2 కిలో 10 రూపాయలకు ఇస్తున్నాం. బయట 46 రూపాయలు ఉందని చెప్తున్నారు ఇప్పుడు వీరు కార్డు హోల్డర్స్. ఎవరైతే ఉన్నారో వారు 46 రూపాయలు బయట అమ్ముతున్నారు. మేము 1/2 కిలో 10 రూపాయలు ఇస్తున్నాం, అంటే కిలో 20 రూపాయలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. 50% కన్నా ఎక్కువ సబ్సిడీ కందిపప్పు పంచదారలో ఇవ్వటం జరుగుతూ ఉంది. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఇంకా అదనంగా మినపప్పు, పెసరపప్పు, రెడ్ చిల్లీస్, మిర్చి కూడా వర్కౌట్ చేయమన్నారు. ప్రభుత్వానికి ఎంత భారం పడుతుందో అది కూడా త్వరలో, ఎంత ఆర్థిక భారం ప్రభుత్వానికి పడుతుంది, బడ్జెట్ ఎంత అవసరం ఉందనేటువంటిది ఒక అంచనాకు వచ్చిన తర్వాత అవి కూడా